నమస్తే అండి ఈరోజు వీడియోలోకి మనం వెళ్దామా అయోధ్య నగరాన్ని పరిపాలించిన దశరథ మహారాజు గారి పూర్వీకుల గురించి వశిష్ఠుడు ఇలా చెప్పడం మొదలుపెట్టాడు అనమాట మొదట బ్రహ్మగారు జన్మించారు ఆ బ్రహ్మ నుండి మరీచి జన్మించాడు మరీచికి కాశ్ కశ్యపుడు ఆయనకి సూర్యుడు సూర్యుడికి మనువు మనువుకి ఇక్ష్వాకు ఇక్ష్వాకు కుక్షి కుక్షికి వికుక్షి వికుక్షికి భానుడు భానుడికి అనరణ్యుడు అనరణ్యుడికి పృథువ పృథువకి త్రిశంకువు త్రిశంకువకి దుందుమారుడు దుందుమారుడికి మాందాత మాందాతకి సుసంధి సుసంధికి ధ్రువసంధి మరియు ప్రసేనజీత్ అనే ఇద్దరు కుమారులు పెద్దవాడైన ధృవసంధికి భరతుడు భరతుడికి అసితుడు ఈ అసితుడు వరకు రాజ్యపాలన చేశారు ఆ అసితుడు హై హాయ తాజంగా శశబిందువ అనే వంశాల వాళ్లతో యుద్ధంలో ఓడిపోయాడు తర్వాత ఆయన హిమాలయాల పర్వతాలకి తన ఇద్దరి భార్యలతో వెళ్ళిపోయాడు ఇంతలో ఒక భార్య గర్భం దాల్చింది మరొక భార్యకి సంతానం కలగలేదు వేరొక భార్యకి సంతానం కలుగుతుందని ఇంకొక భార్య ఆమెకి విష చేసింది అప్పుడే అక్కడికి వచ్చిన చివర మహర్షి ఒక భార్య కడుపులో ఉన్న పిండాన్ని సంహరించడానికి రెండవ భార్య విష చేసిందని చెప్పారు విషప్రయోగం జరిగినా చావకుండా ఆ విషంతోనే జన్మించాడు కనుక ఆ పుట్టినవాడికి సగరుడు అని పేరు పెట్టారు ఆ సగర చక్రవర్తి ఇద్దరు భార్యల్లో ఒక భార్య కుమారులైన అరవై వేల మంది సగరుల కపుల మహర్షి భసం చేశారు మరొక భార్య కుమారుడు అసమంజనుడు అసమంజనుడికి అంశమంతుడు అంశమంతుడికి దిలీపుడు దిలీపుడికి భగీరథుడు భగీరథుడికి కాకుత్సుకుడు కాకుడికి రఘువు రఘువుకి ప్రబుద్ధుడు ఒకసారి ఈ ప్రబుద్ధుడు ధర్మం తప్పి ప్రవర్తిస్తే వశిష్ఠుడు ఆయన్ని శపించాడు అప్పుడు ఆ రాజు తిరిగి వశిష్ఠుడిని శపిద్దామనుకుంటే ఆయన భార్య అడ్డుపడి కులగురువుని శపించవద్దు అనింది కానీ అప్పటికే తన కమండలంలోని నీళ్లు చేతిలో పోసుకున్నాడు కనుక ఆ నీళ్లను తిరిగి తన కాళ్ల మీదే పోసుకున్నాడు అందుకని ఆయన కల్మషపాదుడు అని పిలిచాడు ప్రవద్ధుడికి శంకనుడు శంకనుడికి సుదర్శనుడు సుదర్శనుడికి అగ్నివర్ణుడు అగ్నివర్ణుడికి శ్రీఘ్రుడు శ్రీఘ్రుడికి గురువు శ్రీఘ్రుడికి మరువు మరువుకి ప్రసృక్కుడు ప్రసృక్తుడికి అంబరీషుడు అంబరీషుడికి నహూషుడు నహూషుడికి యాయాతి యాయాతికి నాభాగుడు నబాగుడికి అజుడు అజుడికి దశరథుడు దశరథుడికి రామలక్ష్మణ భరత శత్రుఘునుడు ఇది దశరథుడి వంశం ఈ వంశంలోని రాజులు ఎన్నో వేల సంవత్సరాలు రాజ్యపాలన చేసి యాగాలు చేసి స్వర్గానికి వెళ్ళారు అని వశిష్ఠుడు చెప్పాడు ఇదంతా విన్న జనకుడు ఎంతో సంతోషించాడు మా వంశం గురించి కూడా చెప్తానని జనకుడు చెప్పడం ప్రారంభించాడు మా వంశంలో మొదటివాడు నిమి చక్రవర్తి నిమికి మిది ఈయన నిర్మించినదే మిథిలా నగరం మిదికి ఉదావసువు వసువు నందివర్ధనుడు నందివర్ధనుడికి సుకేతు సుకేతుకి దేవరాత్రుడు దేవరాత్రుడికి బృహదద్రుడు బృహదద్రుడికి సూర్యుడు మహావీరుడు అని ఇద్దరు కుమారులు మహావీరుడికి సుధృతి సుధృతికి దృష్టకేతువు దృష్టకేతువుకి హర్యశుడు హర్యశ్వరుడికి మరుడు మరుడికి ప్రతీంధకుడు ప్రతీధికుడికి కీర్తిరథుడు కీర్తిరథుడికి దేవమేడ దేవమేడకి విభుడు విభుడికి మహేంద్రకుడు మహేంద్రకుడికి కీర్తిరాతుడు కీర్తిరాతుడికి మహారోముడు మహారోముడికి స్వర్ణరోముడు స్వర్ణరోముడికి హాస్య రోముడు హాస్యరోముడికి జనకుడు మరియు కుషధ్వజుడు జనకుడికి సీతమ్మ అయోనిజగా జలభించింది తర్వాత ఊర్మిళ పుట్టింది అని జనకుడు చెప్పుకున్నాడు సాంకశ్యం అనే నగరాన్ని పరిపాలిస్తున్న తమ్ముడైన కుష్వజడిని తీసుకురమ్మని జనకుడు ఆదేశించాడు కుషధ్వజుడు వచ్చాక నా ఇద్దరు కుమార్తెలైన సీతమ్మని ఊర్మిళని నీ కుమారులైన రామలక్ష్మణులకు ఇచ్చి వివాహం చేయాలని అనుకుంటున్నాను అలాగే నా తమ్ముడి కుమార్తెలైన శృతకీర్తిని శత్రుఘ్నుడికి మాండవిని భరతుడికి ఇచ్చి వివాహం చేయాలని అనుకుంటున్నానని జనకుడు దశరథుడితో అన్నాడు దశరథుడు సంతోషంగా ఒప్పుకున్నాడు తర్వాత దశరథుడిని తన ఇద్దరు కుమారులతో మిథిలా నగరంలో గోదానము పితృకార్యములు చేయమన్నాడు నేటికి రెండు రోజుల తర్వాత ఉత్తర పాల్గొని నక్షత్రంలో కూడి భృగుడు అధిష్టాన దేవతగా ఉండగా వివాహ చేద్దామని ఋషులు నిర్ణయించారు దశరథుడు గోదానము పితృకార్యంలో మొదలైన కర్మలను పూర్తి చేశాడు తర్వాత ఆయన నాలుగు లక్షల గోవులు బంగారు కొమ్ములు కలిగినవి ఒక్కో కుమారుడితో లక్ష గోవుల్ని దానం చేయించాడు అలాగే బ్రాహ్మణులకి బంగారము వెండి దానం చేశాడు వశిష్ఠుడిని విశ్వామిత్రుడిని పిలిచి వివాహానికి కావలసిన అగ్నివేది సిద్ధం చేయమన్నారు దశరథ మహారాజు కన్యాదానం పుచ్చుకోవడానికి బయట ఉండి జనక మహారాజుకి కబురు చేశారు మిమ్మల్ని అక్కడ ఎవరన్నా ద్వారపాలకులు ఆపుతున్నారా దశరథుడి ఇంటికి జనకుడి ఇంటికి తేడా లేదు మీరు తిన్నగా వచ్చేయండి అని జనకుడు అన్నాడు అగ్నివేది సిద్ధం చేశాక అందులో అగ్నిహోత్రాన్ని నిక్షేపించారు అక్షతలని సమాహోరణం చేయించారు గంధ పుష్పాలని వేశారు జనక మహారాజు ఆ అగ్నిహోత్రం దగ్గర నిలబడ్డారు రాముడు కూడా వచ్చి ఆ అగ్నిహోత్రం దగ్గర నిలుచుని ఉండగా సీతమ్మని తీసుకొచ్చారు అప్పుడు జనకుడు రాముడితో ఇలా అన్నాడు రామయ్య నీకు సీత ఎవరో తెలియదు కదా ఇదిగో ఈమె సీత ఈమె నా కూతురు నేను నీకు ఈమెని కామపత్నిగా ఇవ్వడం లేదు నీతో పాటు ధర్మంలో అనువర్తించడానికని ఈ పిల్లని ఇస్తున్నాను అందుకని ధర్మపత్నిగా స్వీకరించు రామా ఆడపిల్ల తండ్రిని కదా అందుకని ఆనందంలో ఇన్ని మాటలు అనేశాను కాబట్టి నన్ను క్షమించు ఈమెని నువ్వు పుచ్చుకో నీ చేతితో మా అమ్మాయి అరచేతిని బాగా రాసి పట్టుకో సూర్యవంశం వాళ్ళకే అరచేతిని అరచేతితో రాసి పట్టుకుంటే సుముహూర్తం మనం జీలకర్ర బెల్లం పెడతాం కదా సుమూర్తానికి అలా అనమాట ఈ క్షణం నుంచి మా అమ్మ ఏది చేసినా అది నా భర్త అని నీకోసమే రామ మాది విదేహవంశం మాకు దేహమునందు భ్రాంతి ఉండదు నా కూతురిని అలా పెంచాను ఒక ఏడాది తర్వాత నా కూతురు నీతో కలిసి పుట్టింటికి వచ్చినప్పుడు నేను నేర్పిన సాంప్రదాయాన్ని మరచిపోతే అది నీ వల్లే రామా ఎందుకంటే నేను నేర్పిన దాన్ని భర్త ఉద్ధరించాలి ఆ ఉద్ధరించడంలో పొరపాటు వస్తే అది నీదే అవుతుంది ఆమె నిన్ను నీడలా అనుగమిస్తుంది ఇదంతా ప అలాగే లక్ష్మణుడికి ఊరుములతోనూ భరతుడితోనూ మాండవితోనూ శత్రుఘ్నుడికి శృతికీర్తితోనూ వివాహం జరిపించారు అలా వివాహం జరగగానే దివ్య దుందుకులు మోగాయి పైనుండి పుష్పాలు పడ్డాయి దేవతలందరూ సంతోషించారు ఆ రోజు జరిగిన సీతారాముల కళ్యాణానికి సమస్త లోకాలు సంతోషించాయి మరునాడు ఉదయం విశ్వామిత్రుడు అందరినీ ఆశీర్వదించి ఉత్తర దిక్కుకు వెళ్ళిపో వెళ్లిపోయారు జనక మహారాజు కానుకగా ఏనుగులు గుర్రాలు వస్త్రాలు ముత్యాలు పగడాలు మొదలైనవి ఇచ్చాడు అందరూ కలిసి అయోధ్య నగరం వైపుకి పైన అయ్యారు అప్పుడు అనుకోకుండా ఆకాశంలో పక్షులు భయంకరంగా కూస్తున్నాయి నిష్కారణంగా దిక్కుల్లో చీకటి కమ్ముతుంది మంగళప్రదమైన వృక్షాలు నేల మీద పడుతున్నాయి కానీ మృగాలు మాత్రం ప్రదక్షిణంగా తిరుగుతున్నాయి ఇదంతా చూసిన దశరథుడికి భయం వేసి ఏం జరుగుతుందోనని వశిష్ఠుడిని అడిగాడు ఆ శకినములను గమనించిన వశిష్ఠుడు ఏదో దైవీ సంబంధమైన విపత్తు వస్తుంది కానీ మృగములు ప్రదక్షిణగా తిరుగుతున్నాయి కనుక నువ్వు ఆ విపత్తుని అధిగమిస్తావన్నారు ఇంతలోపే ప్రళయకాల రుద్రుడు వచ్చినట్లు విష్ణు చాపాన్ని పట్టుకొని పరశురాముడు వచ్చి నేను ఈ రోజే విన్నాను శివధనుసుని విరిచావంట నీ గురించి విన్నాను రామా ఏమిటి నీ గొప్పతనం నువ్వు అంతటి వాడివైతే ఈ విష్ణుచాపాన్ని ఎక్కుపెట్టి బాణాన్ని నారిలో సంధించు అన్నారు ఈ మాటలు విన్న దశరథుడు హడలిపోయి పరిగెత్తుకుంటూ పరశురాముడి దగ్గరికి వెళ్ళి మహానుభావ ఈ భూమండలం మీద ఉన్న క్షత్రియులపై ఇరవై ఒకటి సార్లు దండయాత్ర చేశావు క్షత్రువులందరినీ సంహరించావు ఇవాళ హిమాలయాల మీద తపస్సు చేసుకుంటున్నావు లేక లేక నాకు పిల్లలు పుట్టారు వివాహాలు చేసుకుని ఇంటికి వెళుతున్నారు నన్ను క్షమించు అని దశరథుడు ప్రాధేయపడ్డా పరశురాముడు రాముణ్ణే పిలిచి విష్ణుచాపాన్ని ఎక్కుపెట్టమన్నాడు అప్పుడు రాముడు ఇలా అన్నాడు పరశురామ నువ్వు విష్ణుచాపం ఎక్కువ పెట్టు ఎక్కువ పెట్టు అని నన్ను ఒక పనికి మాలిన వాడిగా అక్కడి నుంచి మాట్లాడుతున్నా ఎందుకు ఊరుకున్నానో తెలుసా తండ్రి గారు పక్కనుండగా కొడుకు ఎక్కువ మాట్లాడకూడదు కనుక నేను తప్పకుండా ఎక్కువ పెడతాను అని ఆ విష్ణుచాపాన్ని ఎక్కుపెట్టి ఆ నారిలోకి బాణాన్ని పెట్టారు నీ మీదే ఈ బాణ ప్రయోగం చేసి సంహరించగలను కానీ నువ్వు బ్రాహ్మణుడివి మరియు నా గురువైన విశ్వామిత్రుడికి నీకు చుట్టరికం ఉండడం చేత నేను నేను సంహరించను కానీ ఒకసారి బాణం సంధించాక తర్వాత విడిచిపెట్టకుండా ఉండను అందుకని నేను నీ గమనశక్తిని కొట్టేస్తాను అన్నాడు అప్పుడు పరశురాముడు ఇలా అన్నాడు రామా నేను క్షత్రువులను ఓడించి సంపాదించిన భూమిని కశ్యపుడికి దానం చేశాను అప్పుడు ఆయన నన్ను రాత్రిపూట ఈ భూమండలం మీద ఉండొద్దు అన్నాడు ఇప్పుడు పడుతుంది కావున నేను తొందరగా మహేంద్రగిరి పర్వతం మీదకి వెళ్ళాలి నువ్వు నా గమనశక్తిని కొట్టేస్తే నేను వెళ్ళలేను మాట తప్పిన అవుతాను అని అన్నాడు అయితే నీ తపశ్శక్తితో సంపాదించిన తపోలోకాలు ఉన్నాయి వాటిని కొట్టేస్తాను అన్నాడు పరశురాముడు సరే అన్నాడు అప్పుడు పరశురాముడు తపస్సు చేసి సంపాదించుకున్న లోకాలని రాముడు కొట్టేశాడు వెంటనే పరశురాముడు అక్కడి నుంచి వెళ్లిపోయాడు వెళ్ళిపోతూ ఆయన నువ్వెవరో నేను గుర్తుపట్టాను రామ నువ్వు ఆ శ్రీ మహావిష్ణువువే ఇక ఈ భూలోకంలో నా అవసరం లేదని మహేంద్రగిరి పర్వతాల వైపు వెళ్లిపోయాడు పరశురాముడు దశరథుడు సంతోషంగా వాళ్ళని అయోధ్యకి తీసుకెళ్లాడు కౌసల్య సుమిత్ర కైకేయి ఎదురొచ్చి హారతిలిచ్చారు తమ కోడలను చూసుకుని మురిసిపోయారు అప్పుడు వాళ్ళ నా వంశ కులదైవ్యాలు ఉన్న గృహాలకు తీసుకెళ్ళి ఇక్కడ పూజ చేయాలని చూపించారు అలా ఆ నూతన దంపతులు హాయిగా క్రీడిస్తూ కాలం గడిపారు సీతారాములు అలా ఆనందంగా ఉండడానికి కారణాలన్నీ వాల్మీకి మహర్షి చాలా చక్కగా చెప్పాడు రాముడికి సీతం అంటే చాలా ఇష్టమంట ఎందుకు ఇష్టమంటే మా తండ్రి గారు నాకు తగిన భార్య అని నిర్ణయం చేశారు అందుకు ఇష్టమంట అలాగే అపారమైన సౌందర్యంతో ఆకట్టుకుంది అలాగే అపారమైన సంస్కారము గుణములు ఉన్నాయంట సీతారాములు కొంతకాలం సంసారం చేశాక సీతమ్మ తాను ఏమి అనుకుంటుందో నోరు విప్పి చెప్పేది కాదట అలాగే రాముడు ఏమనుకుంటున్నాడో సీతమ్మకి నోరు విప్పి చెప్పేవాడు కాదట హృదయాలతో నిశ్శబ్దంగా మాట్లాడుకునేవాళ్ళట తన తండ్రి గారు నిర్ణయించిన అని రాముడు సీతమ్మని ప్రేమించాడంట కానీ సీతమ్మ మాత్రం ఈయన నాకు భర్త అని ప్రేమించిందంట అలా ఆనందకాలం గడిచిపోతుంది ఈరోజు ఇంతటితో మనం విరామేద్దాము మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం వీడియో నచ్చితే లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి